హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు అయితే నా రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం ఎంత తెలుసా? మీరు షాక్ అయిపోతారు. ఈరోజు నేను బ్లాగ్ అనేది 11కి స్టార్ట్ చేస్తున్నాను, అంటే మార్నింగ్ 11కి అయితే వీడియో అయితే స్టార్ చేసేస్తున్నానండి. అండ్ ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది షాప్కి వెళ్ళడానికి. నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను, మీరు గమనించే ఉంటారు. అండ్ అంటే నేను నిన్న నైట్ వరకు కూడా స్టిచ్చింగ్ చేశాను కదండి, కొంచెం హెల్త్ అనే అంటే హెల్త్ బాగానే ఉంది, కొంచెం నాకు హెడ్ఏక్ అనేది బాగా వచ్చేసింది అనమాట. దానివల్ల అయితే కొంచెం 1 అవర్ అయితే లేట్గా వెళ్దాము అనుకున్నాను, అందుకని 10కి వెళ్ళేదాన్ని ఇప్పుడు 11కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా నేనైతే ఈరోజు ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటనే చూపిస్తాను చూడండి. అండ్ ఈరోజు అయితే ఇంకా కొంచెం మినపప్పు అయితే నానబెట్టానండి, అంటే ఇడ్లీ దోశ వేయక మళ్ళీ 2 డేస్ అవుతుంది కదా, అందుకని మినపప్పు నానబెట్టేసాను ఇప్పుడే. అండ్ మార్నింగ్ కొంచెం లెమన్ రైస్ చేశాను, అయితే ఆ బౌల్ అయితే కడగలేదండి, ఉండిపోయింది. ఇంకా ఓపిక లేదు, ఇప్పుడైతే చేయట్లేదు క్లీనింగ్. అండ్ ఈరోజు అయితే దొండకాయ పెసరపప్పు చేశాను. అండ్ టీ కూడా అలానే ఉంది, కొంచెం ఇక్కడైతే అలానే ఉంది, కొంచెం మెస్సీగా, కొంచెం నీట్గా చేశాను కానీ కొంచెం అలానే ఉంది. ఇంకా అవన్నీ అలానే ఉంచేస్తానండి, ఈరోజు అయితే ఓపిక లేదని. అండ్ ఇప్పుడైతే వాటర్ బాటిల్లో నేను వాటర్ పోసేసుకుంటున్నాను ఇంకా షాప్కి తీసుకెళ్ళడానికి. అండ్ ఆ బౌల్ అయితే అలానే ఉంచుతాను, వచ్చిన తర్వాత క్లీన్ చేసుకుంటాను, ఈరోజు క్లీన్ చేయట్లేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి చాలా పెండింగ్ పనులు అయితే ఇంట్లోనే ఉన్నాయండి. ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయలేదు చూడండి, అంటే ఈరోజు అయితే హెవీగా లేవన్నమాట, కొన్నే ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం ఎలాగో మళ్ళీ పిల్లలు సాయంత్రం వచ్చిన తర్వాత స్కూల్ డ్రెస్సులు కూడా ఉంటాయి కదా, ఇంకా స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ ఒకటేసారి వేద్దామని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను, ఈవినింగ్ వేద్దామని. ఈరోజు ఇంక ఇల్లంతా అయితే నార్మల్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే లైట్స్, ఫ్యాన్స్, టీవీ అండ్ బంద్ చేసి అయితే ఇంకా వెళ్ళాలి. అండ్ ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ చూసుకుంటూ అలా వీడియోస్ చేసి ఎడిట్ చేసుకుంటూ అయితే పడుకున్నానమాట. ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు వెళ్ళాలి షాప్కి. అయితే షాప్కి వెళ్ళే ముందు అయితే మీ అందరితో మాట్లాడాలని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయానండి, వెళ్తున్నాను. అండ్ చూసారు కదా ఇక్కడ కూడా బ్లౌజెస్ అయితే చూడండి, షాపుల్లే కాదు ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వాళ్ళవి, ఇక్కడ వాళ్ళు ఏంటంటే స్టిచ్చింగ్ చేసేసి ఇక్కడ పెట్టేస్తున్నాను, వాళ్ళు వచ్చి ఇక్కడ ఇచ్చేద్దామని చెప్పేసి. అండ్ ఈ కవర్లో కూడా ఉన్నాయన్నమాట, ఈ కవర్లో కూడా ఉన్నాయి, ఈ కవర్లో కూడా కస్టమర్స్కి ఉన్నాయన్నమాట బ్లౌజెస్ అయితే, ఇవి కూడా ఇవ్వాలి. అండ్ ఇంకా సంచిలో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ అయితే తర్వాత వీళ్ళు ఇక్కడ వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేసేయాలన్నమాట, అందుకని ఇంటి దగ్గర పెట్టేశాను. అండ్ ఇంకా షాప్లో కూడా ఉన్నాయి కదా. ఇంక ఇప్పుడైతే చాలా లేట్ అయిపోయింది, 11 అయింది, ఇప్పుడైతే ఫాస్ట్గా షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాను, అంటే కవరు, అంటే వాటర్ బాటిల్స్ అలా, ఓకేనా? అండ్ షాప్కి ఇక్కడ పెట్టారో చూద్దాం. ఓకే, షాప్కి అయితే ఇక్కడ పెట్టేస్తారు. ఓకే, హెడ్సెట్ లేక అక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు గుర్తుకొచ్చింది. హెడ్సెట్ కూడా తీసుకెళ్తున్నాను. ఓకే, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేస్తాను. హలో అండి, ఇంక ఇప్పుడైతే నేనైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేసానండి. చూడండి, నిన్న నైట్ అయితే ఫ్రాక్స్ కుట్టి నైట్ 9:30 వరకు ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా వెళ్ళేటప్పుడు లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంక ఎక్కడి అక్కడ పెట్టేశాను. దాదాపు అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకొని నేను వెళ్తాను, కానీ ఇదంతా చూసారు కదా నిన్నైతే లేట్ అయిందని అలానే వెళ్ళాను, అంతా క్లీన్ చేసేసాను. అయితే ఈరోజు కొన్ని డ్రెస్సులు కుట్టాను, అండ్ అంతకుముందు కుట్టినవి కూడా 1-2 ఉన్నాయన్నమాట, అవి చూపిస్తాను మీకు. ఇది చూడండి, టాప్ అన్నమాట, నార్మల్గా మన దగ్గర క్లాతే అన్నమాట, ఇది మన దగ్గర క్లాతే కస్టమర్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నారు. అండ్ ఇదేమో వాళ్ళ మదర్కి, ఇంకా పాపకు వచ్చేసి కూడా ఒక ఫ్రాక్ కుట్టాను, అది ఇంతకుముందు మీకు చూపించాను ఒకసారి, కానీ అది మళ్ళీ కొంచెం హ్యాండ్స్ అనేది నేను రఫెల్ హ్యాండ్స్ పెట్టాను, అది కొంచెం పెద్దగా అయినాయి అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చారనమాట, కొంచెం కట్ చేసి చిన్నగా చేయండి అక్క అని చెప్పేసి అన్నారు. ఇదన్నమాట ఫ్రాకు, ఇంతకుముందు చూపించాను మీకు, ఇది హ్యాండ్స్ కొంచెం చిన్నగా చేయాలి, రఫెల్ హ్యాండ్స్ ఇదన్నమాట. ఇవి రెండు కూడా వాళ్ళకే కుట్టించాను, మన దగ్గర క్లాతే సూపర్గా ఉంటుంది క్లాత్ అయితే, కట్ పీసెస్ కదా, కట్ పీసెస్ వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి, చాలామంది అయితే అడుగుతున్నారు పీస్ ఎంత అనేది, తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు ఇదైతే మన దగ్గర ఉన్న క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది కాటన్ క్లాత్ అనమాట, ఇది ఒక 3 మంత్స్ బేబీ వరకు అయితే సరిపోతుంది అనమాట. అయితే కుట్టి పెట్టానమాట, మీరు చూసే ఉంటారు, అయితే డిస్ప్లేగా పెట్టాను, ఎవరైనా తీసుకుంటారు లేకపోతే చూస్తారు డిజైన్స్ అని.
అండ్ ఇంకొకటి చూపిస్తాను. ఇదైతే మొన్న చెప్పాను కదా, మొన్న పింక్ అండ్ వైట్ కలర్లో కుట్టానని చెప్పేసి, ఇదైతే కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. అండ్ వైట్ ఫ్రాక్ ఇది లేయర్ లాగా కుట్టేశాను. అండ్ పైన టాప్ బాటమ్ వచ్చేసి, సారీ, పైన బాడీ వచ్చేసి ఇలా పింక్ కలర్లో యాడ్ చేశాను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసిన వాళ్ళందరూ అదే అడుగుతున్నారు. అండ్ ఇంకొక ఫ్రాక్ వచ్చేసి, ఇది నేను షాప్ స్టార్టింగ్ రోజు కుట్టానన్నమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి ఆ రోజు ఒకటి కుట్టి అలా డిస్ప్లేకి పెడదామని చెప్పేసి నా దగ్గర ఉన్న క్లాత్తో అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. నార్మల్గా పెద్ద డిజైన్ ఏం కాదు, నార్మల్గా ఫ్రాక్ కొట్టేసి చిన్న కళ్ళు వేసేసాను. కానీ బాగుంది, చూసిన వాళ్ళు కూడా చాలా బాగుంది అంటున్నారు. అండ్ ఇదొక ఫ్రాక్ అనమాట. ఇవన్నీ నేను అక్కడ పెట్టేశాను అనమాట. ఇది బ్యాక్ అయితే ఇలా ఉంటుంది, బేబీ ఫ్రాక్ అనమాట. ఇది వచ్చేసి ఒక 2-3 ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి నిన్న కుట్టాను, మీరు చూసారు కదా వీడియో. ఇది వచ్చేసి ఫ్రంట్ వాళ్ళు ఉక్సులు పెట్టమన్నారు, జిప్ పెడతాను అంటే జిప్ వద్దన్నారు. అండ్ లేయర్స్ లాగా కుట్టాను అనమాట. ఇది కూడా మన దగ్గర క్లాతే, కట్ పీసెస్ సారీ అనమాట. ఇది ఇలా కుట్టేశాను అనమాట, చూడండి. ఇలా ఫ్రిల్స్ మోడల్లో కుట్టేశాను, ఎందుకంటే దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి ఫ్రిల్స్ మోడల్లో అయితే బాగుంటుందని చెప్పేసి చెప్పాను నేను. ఇంకా నీకు ఎలా నచ్చితే అలా కుట్టేసే అని చెప్పేసి అన్నారనమాట. చాలా బాగుంది, కానీ కలర్ అనేది కరెక్ట్గా కనిపించట్లేదు వీడియోలో. కానీ బయట మాత్రం ఇది రేర్ కలర్ అనమాట. అసలు ఇది బయట మీకు చాలా బాగా నచ్చుతుంది, వీడియోలో అంత క్లారిటీ కనిపించట్లేదు. పాప సన్నగా ఉంటుంది అనమాట, కానీ నేను కొంచెం హైట్గానే పెట్టేశాను, బాగుంది. అండ్ ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న క్లాత్తోనే, నేను చార్మినార్ దగ్గర నుండి తీసుకొచ్చానని చెప్పాను కదా, ఆ క్లాత్తోనే అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను. అంటే మనకి ఎట్లా అంటే ఫుల్ హ్యాండ్సే కానీ మనకి క్రాస్లో వస్తాయి అన్నమాట, అంబ్రెల్లా లాగా. అంటే ఏమంటారు వాటిని, క్రాస్గానే ఉంటాయి ఫుల్ హ్యాండ్స్. అది అలా పెట్టాను అనమాట. ఇలా ఫుల్ లెంత్ వచ్చేసి 21 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్ దగ్గర. ఇంకా అక్కడ నుండి ఇక్కడికి ఇలా కర్వానే తీసేసి ఇలా తీసానని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుండి ఇలా కర్వానే తీసేసాను హ్యాండ్ లెంత్ అనేది. అండ్ ఇక్కడైతే ఫ్రాక్ అయితే కుట్టేశాను, ఫుల్ హ్యాండ్స్ లాగా కుట్టేశాను అనమాట. ఈ కలర్ కూడా రేర్ కలర్ అనమాట, చాలా బాగా కనబడుతుంది. మీకు వీడియోలో అంత క్లారిటీ కనిపించట్లేదు కానీ సూపర్గా ఉంది కలర్ అయితే. ఇది కూడా బయట దాదాపు దొరకదు నాకు తెలిసి, చాలా రేర్ కలర్ అనమాట. ఇప్పుడు ఫ్రాక్ అయితే అయిపోయింది, పీకో చేసేస్తున్నాను. చాలా బాగుంది. అయితే కొంతమంది అయితే కామెంట్స్ చేశారు కదా, అండ్ ముక్కల చీరలు ఎంత రేటు ఉంటాయి అని చెప్పేసి, నేను మరొక వీడియోలో చెప్దాం అనుకున్నాను కానీ చెప్తున్నాను. ముక్కల చీరలు అనేవి మనకి కొన్ని కొన్ని ఏమో 2 ముక్కల చీరలేమో ఒక రేటు ఉంటాయి, అండ్ 3 ముక్కల చీరలు వేరే రేటు ఉంటాయి. అండ్ అలాగే మనకి నార్మల్గా 2 మీటర్ బిట్స్ రేట్ వేరే ఉంటుంది, 3 మీటర్స్, 4 మీటర్స్, 5 మీటర్స్ అలా మీటర్స్ని బట్టి ఉంటాయన్నమాట. అండ్ మీటర్స్ని బట్టి కాకుండా క్లాత్ని బట్టి కూడా రేట్స్ ఉంటాయండి. అందుకని నేను క్లారిటీగా రేట్స్ అనేది చెప్పలేకపోతున్నాను. కానీ 2 మీటర్స్ వచ్చేసి అలా కొంచెం రేట్లు అయితే తక్కువగానే ఉంటాయి. మనకి హోల్సేల్గా తీసుకుంటే తక్కువగా ఉంటాయి, కానీ రీటైల్గా తీసుకుంటే మాత్రం ఎక్కువనే ఉంటాయి అన్నమాట కాస్ట్ వచ్చేసి. ఖచ్చితంగా బెండల్లాగా తీసుకుంటేనే మనకి తక్కువ పడుతుంది, లేదంటే ఎక్కువనే పడతాయి అన్నమాట రేట్స్ అయితే. ఆ విధంగా ఇంకా అవైతే సికింద్రాబాద్లో తీసుకోవచ్చు, లేకపోతే గుంటూరుకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే గుంటూరులో అయినా తీసుకోవచ్చు. నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను అన్నమాట, మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇలాంటివి మధ్య మధ్యలో మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే నేను సమాధానాలు చెప్తూ ఉంటానమాట. కంపల్సరీగా ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకే నేను వీడియోలో ఏం చెప్తున్నాను, అది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది మీకైతే. అందుకని ఎండింగ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే కొన్ని కొన్ని విషయాలు తెలియాలంటే ఎండింగ్ వరకు చూడాలి. అండ్ ఇంక ఈ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. అయితే నిన్న చిన్న బేబీస్కి అయితే ఫ్రాక్స్ కుట్టాను కదా, ఫాస్ట్గా కుట్టాను మోడల్ ఫ్రాక్స్, కానీ బాగానే వచ్చాయంట. ఇంకా ఫొటోస్ కూడా వాళ్ళ మమ్మీ నాకు చూపించారనమాట, చాలా బాగా వచ్చాయని చెప్పేసి. కానీ క్లారిటీగా మీకు చూపించలేదు కదా, మళ్ళీ తీసుకురమ్మని చెప్పాను ఫ్రాక్స్, ఎందుకంటే ఓవర్లక్ చేసి ఇవ్వలేదు కదా, నేను ఓవర్లక్ చేసి ఇస్తాను అని చెప్పేసి తీసుకురమ్మన్నాను. ఒకవేళ తీసుకొస్తే మళ్ళీ ఒకసారి మీకు మంచిగా చూపిస్తాను, మొన్న అంత హడావిడిగా చూపించేసాను కదా ఫ్రాక్స్. అలా అయితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమన్నారు కదా, అది నార్మల్గా మనం ఫ్రాక్ లాగానే కానీ కొంచెం అలా కట్స్ టైప్ మనము కట్ చేసి కుట్టేసేయాలన్నమాట, ఈజీనే.
కానీ నాకు ఆ రోజు టైం లేకుండా కాబట్టి అంత హడావిడి అయిపోయిందనమాట. కానీ లైనింగ్స్ 2-3 అలా యాడ్ చేయడం వల్ల కూడా టైం వేస్ట్ అయిపోయిందనమాట. నార్మల్గా ఫ్రాక్స్ అయితే ఈజీగా అయిపోతాయి, అండ్ నార్మల్ ఫ్రాక్స్ పీకో చేయాలన్నా ఈజీగా అయిపోతాయి. కానీ అలా జిగ్జాగ్ లాగా టైప్లో ఉంటుంది కదా అది స్టిచ్చింగ్, దానికి పీకో చేయడం చాలా కష్టం అనమాట. ఎడ్జెస్ అనేది ఉంటాయి కాబట్టి. అది ఎందుకు రిస్క్ అనేది నేను ఫ్రాక్ వచ్చినాక మీకు క్లియర్గా చూపించి చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. నార్మల్ ఫ్రాక్స్ అయితే మనం ఒక 5 నిమిషాలలో పీకో చేసేసేయచ్చు, కానీ దానికి హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది చిన్న ఫ్రాక్ అయినా కూడా. అండ్ మనకి ఫుల్ సర్కిల్ లాగా వచ్చింది కదా, చాలా టైం పట్టేసింది. అండ్ ఇప్పుడైతే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రాక్ కూడా చూపిస్తాను తర్వాత. అయితే ఈరోజు అయితే తొందరగానే ఇంటికి వచ్చేసానండి. ఎందుకు అంటే ఇంకా 2 డేస్లో అయితే చిన్నోడు బర్త్డే వస్తుంది కదా, అందుకని ఇంకా డ్రెస్ తీసుకుందామని వెళ్దామని చెప్పేసి మా వారు ఫోన్ చేశారనమాట. అందుకని ఇంకా ఫాస్ట్గా వచ్చేసి చిన్నోడిని తీసుకొని, చిన్నోడు కూడా ట్యూషన్కి వెళ్ళాడు కదా, ట్యూషన్ నుండి అయితే మనం తీసుకుని వచ్చేసి షాప్కి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే ఫస్ట్ డీమార్ట్కి అయితే వెళ్తున్నామండి. డీమార్ట్కి ఎందుకు వెళ్తున్నామంటే డీమార్ట్లో కూడా కొన్ని కొన్ని సార్లు కొంచెం మంచి వెరైటీస్ ఉంటాయి, అందుకని వెళ్తున్నాము. అండ్ అలాగే కొన్ని తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. ఒకవేళ బాగుంటే డ్రెస్సులు తీసుకుందామని, కానీ చూస్తున్నాము అంతేం నచ్చట్లేదు. ఫస్ట్లో అయితే డీమార్ట్లో బాగుండేటి, కానీ ఇప్పుడు అంత నచ్చట్లేదు. ఏది చూసినా కూడా మా చిన్నోడికైతే అస్సలు నచ్చట్లేదు. ఇంతకుముందు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి మనం ఏది తీసుకున్నా వాళ్ళు వేసుకునేవాళ్ళు, వాళ్ళకంత నాలెడ్జ్ ఉండకపోయేది. కానీ ఇప్పుడు పెరుగుతున్నారు కాబట్టి మన ఇష్టం అస్సలు వాళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట. వాళ్ళకి నచ్చిందే కావాలంటున్నారు. నేను మేమిద్దరం ఎంత చెప్పినా కూడా ఇది తీసుకో అది తీసుకో అన్నా కూడా అస్సలు తీసుకోవట్లేదు, అది బాగాలేదు బాగాలేదు అని చెప్పేసి చిరాకు పడుతున్నాడు మా చిన్నోడు అయితే. వద్దు మమ్మీ అది వద్దు అని. ఇంకా అందుకని ఏం చేయాలో అర్థం కాక అన్నీ చూసాము, ఇంకేమీ నచ్చలేదు వాడికి. అండ్ ఆల్మోస్ట్ మాకు కూడా నచ్చలేదు అనుకోండి అక్కడ. ఇంకా అందుకని చూస్తున్నాము. ఇంక ఇక్కడైతే వాడికి పెన్నులు కావాలని చెప్పేసి చూస్తున్నాడు. ఇంకా పెన్నులు కూడా మేము తెచ్చిన పెన్నులు వాళ్ళకి నచ్చట్లేదు, మళ్ళీ అవి పక్కన పడేసి మళ్ళీ వేరే పెన్నులు కావాలని చెప్పేసి అంటున్నారు. ఇంక ఇప్పుడు డీమార్ట్కి వచ్చేసరికి ఇంకా పెన్నులు కావాలని చెప్పేసి పెన్నుల కోసం చూస్తున్నారనమాట. ఇంకా మళ్ళీ వాడికి ఇష్టమైన పెన్నులే తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏదైనా కూడా అంతే, పిల్లలు పెరుగుతూ ఉంటే మన ఇష్టమే నడవదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళ ఏజ్లో వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలా మా ఫ్రెండ్ అది వేసుకున్నాడు, మా ఫ్రెండ్ ఇది వాడుతున్నాడు అన్న ఒక ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళకి మనం ఏది చెప్పినా కూడా కొన్ని కొన్ని అట్లాంటివి ఉంటాయన్నమాట. ఇంక అందుకని డ్రెస్ విషయంలో కానీ ఇంకా ఇలాంటి విషయంలో కానీ సరేలే మీ ఇష్టం అన్నట్టుగా నేను ఊరుకున్నాను. కానీ చూద్దాం ఏం తీసుకుంటారో. అయితే నేను ఇది ఫ్యాబ్రిక్ మనం యూజ్ చేస్తాం కదా గమ్ము, అది తీసుకుందాం అనుకుంటే మా వారన్నారు ముందైతే డ్రెస్ తీసుకుందాం పా తర్వాత ఇవన్నీ తీసుకుందాం అన్నారు. ఇంకా అది అక్కడ పెట్టేశాను అనమాట. నేనైతే తీసుకుందాం, ఆల్రెడీ ఇంట్లో ఉంది. కానీ మళ్ళీ నాకు ఏంటంటే ఎప్పటికీ స్టాక్ ఉండాలనిపిస్తుంది టైలరింగ్ సంబంధించిన వస్తువులు కొన్ని. ఇంక ఇవన్నీ చూస్తున్నాను, మనకి షాప్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. అంత ఏమీ ఉండవు ఈడ ఎక్కువగా మేము పెన్నులు అవే తీసుకుంటాం, బుక్స్ కూడా అన్నీ బయటనే తీసుకుంటాం ఇక్కడ. ఎందుకంటే కొన్ని కొన్నిటికి ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట, కొన్ని కొన్నిటికి తక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది అనుకోండి. ఇంక ఇక్కడైతే తీసుకున్నారు పెన్నులు అయితే, ఇంకా బయలుదేరుతున్నాము. అయితే డ్రెస్సులు అయితే బాగాలేవు. అండ్ నేను కూడా టాప్స్ ఏమైనా బాగున్నాయా అని చెప్పేసి చూశాను, కానీ నాకు కూడా అంతగా నచ్చలేదు. టాప్స్ ఏదైనా ఒకటి తీసుకుందాం అనుకో అంటే డ్రెస్సులు, కానీ ఏం నచ్చలేదు. ఇంకా కిందికి వచ్చేసాము, కింద ఏమున్నాయి ఇంకా అన్ని. ఒక బిర్యానీ మసాలా కూడా తీసుకున్నాను, బిర్యానీ మసాలా తీసేసుకొని వెళ్తున్నాను. వాళ్ళైతే కౌంటర్ దగ్గర ఉన్నారనమాట. ఇంకా అసలు ఏమి తీసుకోవద్దు అనుకున్నాను, డ్రెస్ ఒకటి తీసుకుందాము అనుకుని వచ్చాం. కానీ ఇంకా అసలు విషయం ఏంటంటే చాక్లెట్స్ ప్యాకెట్స్ తీసుకుందాం అనుకున్నాం, అసలు అదే మర్చిపోయామన్నమాట. అది బయటకు వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది. ఇప్పుడైతే బిర్యానీ మసాలా తీసుకుంటున్నాను నేనైతే. అండ్ ఇక్కడ బ్లాక్ సాల్ట్ ఉంది, అది తీసుకుందామని ఆలోచించాను కానీ వద్దులే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను తర్వాత తీసుకుందాంలే అని. ఇంక ఇప్పుడు బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసి ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి చూడండి, కేఎల్ఎం కానీ, ఆర్ఎస్ బ్రదర్, చెన్నై షాపింగ్ మాల్, ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. అన్నీ వరుసగా ఉంటాయి షాపింగ్ మాల్స్. మేము ఎక్కువగా వెళ్ళేది మాత్రం చెన్నై షాపింగ్ మాలే అనమాట. ఇక్కడ మాత్రం మాకు నచ్చిందంటే చెన్నై షాపింగ్ మాల్కే వెళ్తాం ఎక్కువగా. ప్రతిసారి ఎక్కువగా ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాతనే
ఇంకా అక్కడ కూడా ఏది నచ్చకపోతేనే వేరే షాపింగ్ మాల్కి వెళ్తాం, కానీ ఎక్కువగా ఇక్కడికే వెళ్తుంటాం అన్నమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. అండ్ చిల్డ్రన్స్ డ్రెస్సెస్ అయితే 4th ఫ్లోర్లో ఉంటాయి, ఇంకా 4th ఫ్లోర్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు. అయితే 2nd ఫ్లోర్లో మామూలుగా మనకి లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ అయితే ఉంటాయి. ఒకసారి అవి చూద్దాం అని చెప్పేసి లిఫ్ట్లో వెళ్లకుండా మెట్ల పై నుండి వెళ్తున్నాం. కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వద్దులే ముందు డ్రెస్ తీసుకుందామని చెప్పేసి మా వారు అనేసరికి మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు అయితే లిఫ్ట్ రావాలి, ఎక్కకూడదు అనుకున్నాను. అప్పటికే అనుకున్నాను ఇవి చూసుకుంటూ వెళ్ళి అలానే వెళ్ళిపోయామన్నమాట. కానీ 4th ఫ్లోర్ వరకు ఎక్కేసామన్నమాట. ఇంక ఇక్కడ అనమాట లేడీస్కి సంబంధించినవి ఇంకా పైన ఉన్నాయన్నమాట. 4th ఫ్లోర్, ఇది 3rd ఫ్లోర్ అనమాట. ఇంకా పైనకి వెళ్ళేసాము. పైనకి వెళ్ళిన తర్వాత ఇదనమాట. ఇంకా ఇక్కడైతే పిల్లల బట్టలు ఉన్నాయన్నమాట. ఇవి లేడీస్, ఇవి చిన్నపిల్లలే. ఇక్కడ వచ్చేసి వీళ్ళ జెంట్స్ ఉన్నాయన్నమాట, బాయ్స్. ఇక్కడైతే నేనైతే ఎప్పుడు తీసుకున్న రొటీన్ డ్రెస్ కాకుండా కొంచెం వెరైటీగా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. అందుకనే ఇలా సూట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే సూట్స్ వచ్చేసి అయితే బాగా రేట్స్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్కటి మేము చూసిన రేంజ్లో అసలు వీళ్ళ సైజులో 3000, 4000, 5000 ఉన్నాయన్నమాట పిల్లలకి వచ్చేసి. ఇంకా ఇదైతే ఒక్కటైతే బాగా నచ్చింది మా చిన్నోడికి, అది అస్సలు వదిలిపెట్టట్లేదు. కానీ ఏంటంటే అది కొన్ని రోజులు అయితే అది చిన్నగా అయిపోతుంది, అంటే ఒక 1 ఇయర్ వరకే పనిచేస్తుంది అన్నమాట, తర్వాత పనిచేయదు అది. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అనమాట ఈ సూటు. ఇది వాడికి నచ్చింది బాగా, ఇదే చూస్తున్నాడు, ఇదే కావాలంటున్నాడు, వేరేది వద్దు అని అంటున్నాడు అనమాట. వేరే పెద్ద కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ఏంటంటే ఒక 2 ఇయర్స్ వరకైనా సరిపోతుంది. సూట్ కదా మనం ఎక్కువగా డైలీ వేయం కదా, ఎప్పుడైనా ఏదైనా అకేషన్ ఉంటేనే వేస్తాం సూట్ కాబట్టి. అలాంటివి తీసుకోమంటే వద్దంటే వద్దని అదే తీసుకున్నాడు అనమాట. ఇంకా మా ఆయన అన్నాడు వాడికి ఇష్టమైన తీసుకుందాంలే అని చెప్పేసి అన్నాడు. ఇంకా దాంతో ఇంకా వాడికి ఇష్టమైన డ్రెస్సే తీసేసుకొని అయితే బయలుదేరాము. ఇంకెప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలాంటి సూట్ అనేది. అయితే చాలా బాగుంది. ఇప్పుడు మేము తీసుకున్న సూట్ వచ్చేసి 2199 రూపీస్, అంటే దాదాపు 2200 అన్నమాట సూట్ వచ్చేసి. కానీ బాగుంది, కానీ కొంచెం పెద్దది అయితే బాగుండేది. ఇంకా ఇదైతే డీమార్ట్లో అయితే చిన్నోడు చాకోస్ తీసుకున్నాడు. అండ్ ఇదైతే బిర్యానీ మసాలా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ అయితే చూస్తున్నాడు అనమాట, ఏం తెచ్చారు మమ్మీ అని చెప్పేసి. ఇది ఒక స్వీట్ బాక్స్ తీసుకున్నాము మామూలుగా తినడానికి, ఎంత బిల్ అయిందని చెప్పేసి చూస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి డ్రెస్ అనమాట చిన్నోడిది. అయితే వీడు అంటున్నాడు ఈ కలర్ ఏం బాగుంది అంటున్నాడు. కానీ కలర్ బాగుంటుంది, అఫీషియల్గా ఉంటుంది. అండ్ ప్రైజ్ వచ్చేసి చూడండి మీకు కనిపిస్తుందో లేదో, 2199 రూపీస్ అనమాట. అంటే 1 రూపాయి తక్కువ, కానీ 2200 రేట్ అయితే. ఇంకా అంత రేటు పెట్టి తీసుకున్నాం కదా, కొంచెం పెద్దది అయితే బాగుండేదని నా ఫీలింగ్. కానీ మా వారేమో వాడికి ఇష్టమైన తీసుకుందాంలే, సరేలే ఒక్కసారికి వేసుకున్నాం మంచిది, అలాంటివి ఎన్ని ఖర్చు అవుతలేవు అని చెప్పేసి మా వారి ఒపీనియన్ అనమాట. పిల్లల విషయంలో అలాంటివి చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇష్టమైన తీసుకోవాలి అనుకుంటాడు ఇలాంటివి. ఇంకా అదనమాట సూట్ అయితే. ఇంక ఇదైతే స్వీట్ బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు. కానీ నాకైతే అంత ఇష్టం ఉండదు అది, అంటే సోనిపాపడ్ అంటారు కదా అది, అంతగా నచ్చదు. కానీ ఆఫర్లో ఉన్నాయి, ఇప్పుడు దివాళీ కదా అన్ని ఆఫర్స్లో పెట్టేస్తారనమాట. చూడాలి, దీపావళిలో మళ్ళీ వెళ్తే వెళ్ళాలి డీమార్ట్కి. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇక కూర్చున్నామన్నమాట. అయితే ఇప్పుడైతే డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. అదే ఇది స్వీట్ తిన్నాక డ్రెస్ అయితే ఓపెన్ చేస్తా అన్నాడు. ఎందుకంటే జస్ చూడలేదు కదా, జస్ ఇంట్లోనే ఉన్నాడు, వాడు ట్యూషన్కి వెళ్ళాడు. చిన్నోడిని మాత్రం మధ్యలో ట్యూషన్ నుండి తీసుకొచ్చేసి వెళ్ళామన్నమాట. అయితే మన లైఫ్లో ఎన్నో ఉంటాయి, ఈ బర్త్డే అనేది కూడా ఒక అకేషన్ అన్నట్టే పిల్లల విషయంలో. ఎందుకంటే ఇంతకుముందు అయితే ఎవరు జరుపుకునే వాళ్ళు కాదేమో, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు బర్త్డేస్ని కూడా ఎంతో బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు కదా, అలా అనమాట. ఒక స్పెషల్ డే అనమాట అది, కాబట్టి పిల్లల్ని కూడా ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకూడదు. నా విషయంలో కానీ ఎంత స్టిచ్చింగ్ ఉన్నా ఎంత ఏది ఉన్నా ఇలాంటివి మాత్రం పిల్లల లైఫ్లో మిస్ కావద్దని నేనైతే అనుకుంటాను. అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ అడుగు స్టిచ్చింగ్ చేసి కూడా మళ్ళీ నేను బయటకు వచ్చి ఇలా షాపింగ్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చి చాలా అలసిపోయాను ఈరోజు కూడా. చాలా అంటే చాలా, అసలు ఎంత అంటే ఫుల్ హెడ్ఏక్ వస్తుంది నాకు, వన్ సైడ్ హెడ్ఏక్ వస్తుంది. కానీ ఇంకా తప్పదు కదా పిల్లల విషయంలో, అసలు ఇలాంటి అంటే మానకూడదు అన్నమాట, కంపల్సరిగా చేయాలి, వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉండాలి. కాబట్టి సూట్ అయితే ఈ విధంగా ఉందండి. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ చూడండి, దీనిపైన కూడా రేట్ ఉంది కదా, అస్సలు ఏమంటారు
కొంచెం డిస్కౌంట్ కూడా లేదనమాట, ఫిక్స్ రేట్ అనమాట ఇది. ఇంకా డిస్కౌంట్ ఉంటుందేమో అనుకున్నాము కానీ డిస్కౌంట్ లేదని చెప్పేసి అన్నారు వీటి మీద. సరేలే ఇంకా వాడికి నచ్చింది కదా అని చెప్పేసి తీసుకున్నాము. సూట్ అయితే బాగుంది. ఇంకా ఇది మొత్తం సెట్ అనమాట, లోపల మనకి వైట్ షర్ట్ ఉంటుంది, తర్వాత ఇంకొక కోట్ లాగా ఉంటుంది ఇది ఒకటి, అండ్ ప్యాంట్ కూడా ఉంటుంది అనమాట, మొత్తం టోటల్ సెట్. కానీ చాలా బాగుంది, కానీ కొంచెం పెద్దగా ఉంటే బాగుండని నా ఫీలింగ్. నేను అదే పదే పదే చెప్తా ఉంటే మా చిన్నోడు వచ్చేసి వద్దులేమమ్మ అయితే రివర్స్ ఇచ్చేద్దబ్బా అంటున్నాడు వాడి కోపంతో. నాకు ఇష్టం మీద తీసుకోరు అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంకా నేను అనుకున్నాను, నేను మా ఆయనతో ఏమేమనుకున్నాం అనమాట, ఇంకా అయిపోయింది, మన ఇష్ట ప్రకారం వేసుకునే స్టేజ్ దాటిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఇష్టమైనవి కొనివ్వడమే తప్ప మనకి ఇష్టమైన కొనివ్వాలంటే వాళ్ళు వేసుకోరు ఇక అని చెప్పేసి అంటున్నారు అనమాట. అదే జరుగుతుంది. జస్సు కూడా అంతే, నాకు ఇష్టమైనదే కావాలి అంటాడు కానీ మేము తీసుకొచ్చింది అస్సలు వేసుకోడు. అలా ఉంటుంది వాళ్ళది. ఇంకా ఇప్పుడైతే వాడు జస్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాడు ఎలా ఉంది ఏంటనేది. జస్సుకి అయితే ఈ కలర్ నచ్చలేదంట, కానీ మా చిన్నోడికి అయితే బాగా నచ్చింది, అండ్ కలర్ అయితే నాకు కూడా బాగా నచ్చింది. కొంచెం అఫిషియల్గా ఉంటుంది, బాగుంటుంది సూటు. కలర్స్ తీసుకుంటే బాగుండదు కదా, నాకైతే అంత నచ్చదు ఇలాంటివి కలర్స్ తీసుకోవడము. లాస్ట్ క్రిస్మస్ అప్పుడు తీసుకున్నాము బ్లూ కలర్లో, అవి ఎందుకు అంతగా నాకు నచ్చలేదన్నమాట సూట్సే అవి కూడా. కానీ అవేంటంటే కొంచెం స్కూల్ డ్రెస్సుల్లాగా అనిపించాయి అనమాట, అందుకనే అలాంటివి వద్దు అని చెప్పేసి మళ్ళీ ఇలాంటివి తీసుకున్నాము. ఇదైతే బాగుంది. అయితే జస్సుకి కూడా తీసుకోవాలి. జస్సుకి ఏంటంటే క్రిస్మస్ పండగకి తీసుకోవాలి, అప్పుడు ఇద్దరికి అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇద్దరికి తీసుకోవాలి. అసలు ఒక్కరి బర్త్డే అయినా కూడా మేము ఇద్దరికి తీసుకుంటాము ఎప్పుడైనా, ఎందుకంటే ఒకరు ఇంకొకరు డిసప్పాయింట్ కాకుండా. కానీ ఈసారి కొంచెం మనీ ప్రాబ్లం వల్ల ఒక్కరికే తీసుకున్నాము. మళ్ళీ వీడికి ఈ మంత్లోనే లాస్ట్, ఈ మంత్ లాస్ట్ వరకు అయినా కూడా వాడికి కూడా సేమ్ ఇలాంటిదే కాకపోయినా ఇలాంటి మోడల్ డ్రెస్ అయితే ఒకటి తీసుకోవాలి, ఎందుకంటే మేము ఏది తీసుకున్నా ఇద్దరికి సమానంగా తీసుకుంటాము. అండ్ ఈరోజు మార్నింగ్ నుండి కూడా నా నైట్ వరకు రొటీన్ అయితే ఇదే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ ఇంట్లో పని ఇవన్నీ చూసుకుంటున్నాను.